బుక్ అవుతా ఉంది. ఏమే ఇచ్చే 20 కేజీల బియ్యం మాకు నలుగురు మందికి, నాకే నా బిడ్డలకి వేసే బియ్యము 20 కేజీల బియ్యము, నేను నా బిడ్డలు మనస్ఫూర్తిగా కాండవాడైనా అట్లా తింటా ఉన్నాము. చంద్రబాబు నాయుడు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుకునే జనాలు ఏమో మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రాంగ్ అన్నాను, మన దేశం ఇంత మాత్రము బాగుపడుతూ ఉంది, వానలు వర్షాలు కురుస్తూ ఉంది, సుభిక్షంగా పంటలు పండుతూ ఉంది, కొడుకు నిన్నక తిండి తింటూ ఉన్నారు, నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఎప్పుడో వైఎస్ గెలిచినప్పుడు మన ఇంట్లో నీళ్ళు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు వచ్చా మన ఏటికి నీళ్ళు వచ్చా 14-15 ఏళ్ళు అయ్యా వచ్చి అట్లుండేదే. చంద్రబాబు నాయుడు ఎందుకు దూషించేదే తెలుగుదేశం? ఆపద నుంచి కూడా అంతే, ఎన్టీఆర్ నేను కాలం ఇంకా కూడా అంతే. రామరాజ్యం రావాల, ఏమే మన నాయకులు బాగా మన పేద సాదా బాగుపడాలా, పంటలు కురిసేలదా. చూడి ఇప్పుడు యా పంటమ్మ మనకు లేకుండా ఉండేదే, ఏమి లేదా? తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది ఏంటి, అది అభివృద్ధి చెందింది ఏంటి, యావదొకటి ఉండనే ఉంటుంది మనకి, కొరవ వచ్చేలే. అదే కాంగ్రెస్ నాయకులు రాని కాంగ్రెస్ గెలిందే, అన్నిటికీ కొరువే. అంటారు ఇప్పుడు మనకి ఎవరు ఇస్తారు 10,000 10,000 రూపాయలు ఈయన ఎవరన్నా? అదే మనల్ని నమ్మి మా చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షలు ఒక ఆర్దాన్ని తలపైన ఎన్ని లక్షలు ఇస్తాడు అప్పు. బిడ్డ పుట్టిందంటే ఇప్పుడు చూడు పక్కల్లో ఎవరన్నా బిడ్డ పుట్టిందంటే దానికి ఏం కావాలా? సౌకర్యాలు, అంబులెన్సులు, కార్లు, 330 చేస్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు ఎందుకు వైన్ దూషించేదే? వైన్ సొమ్ము వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అందరూ చేస్తా ఉండేది. మంచి కోసమే మనం, మంచి కోసమే మన, దీనికోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏం మంచి పనులు జరిగిందా? అన్ని మంచిగానే ఉన్నాయి, ఏది చెడ్డగా ఉందే? ఇండ్ల ముందర లైట్లు లేదా, రోడ్లు లేదా, లేదు అంటే తాగు నీరు లేదా, ఏం తక్కువగా అయిపోయింది మనకి? అన్ని మంచిగానే తినే తిండి 20 కేజీల బియ్యం రూపాయి తరఫున 20 కేజీల బియ్యం. సంక్రాంతి పండుగ వస్తే కానుకలు, సంక్రాంతి కానుకలు ఇస్తాడు, అన్నీ చేస్తా ఉన్నా. రంజాన్ తప్ప రంజాన్ రంజాన్కి ముస్లింస్లకి ఇస్తా ఉన్నాడా? హిందూ ముస్లింస్లని ఏమన్నా తేడాలు చేస్తా ఉన్నారా? ఉండేవాళ్ళు లేని వాళ్ళు అందరికీ ఒకటిగానే పెట్టి చూస్తా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. గెలిపిస్తారా లేదా? ఎలా గెలిపించాలి? ఎందుకు గెలిచేలే మనట్లో వేసాలి ఓటు? అందరూ మనమంతా ఓట్లు వేస్తే వేస్తావా? వేసాలి చెప్ప. నువ్వు ఎలా నీకేమన్నా అన్యాయం జరిగింటే చెప్పు. కాదురా బావుగా, గొంతు పిసికేస్తాను సాయిత్రక్ని చంద్రబాబు. వద్దు, ఆయనకేమన్నా అన్యాయం జరిగింటే చెప్పు. ఏమీ లే, ఎలా అన్యాయం జరిగితే? ఈ పొద్దు మన బిడ్డలకి మంచో షడ్డో కావాలంటే మన కాడబిడ్డ పుట్టింది మన ఇంట్లో అంటే లక్షన్నర రూపాయలు మనకి మంజూరు చేస్తాడు చంద్రబాబు నాయుడు. మగబిడ్డ పుట్టినాడు అంటే వానికి బట్ట పాత మంచి చెడ్డ అన్నీ చేసి బిడ్డని దాచుకునేదానికి బట్ట ఫస్ట్ పుడతానే చంద్రన్న బట్టలు ఇస్తారు వేసుకో మన బిడ్డలకి. అంతంతా చేస్తా ఉండి అన్ని సౌకర్యాలు ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకేం తక్కువ చేసిండడని మనం బాధపడాలా? ఇంక రుణాలు పోతే మన గుమ్మం దగ్గర ఉంటాడు చంద్రబాబు నాయుడు. మనం కాదనేది ఏముంది?